हाय फ्रेंड्स नेनु मी क्रिएटिव जिलानी वीडियो करंट मीटर चिन्ना एलईडी लाइट कदा एलईडी लाइट गुरिंची चूँगी चिन्ना एरर लाइट ब्लिंक अवुतुंदी कदा आ एलईडी लाइट वाल मन गवर्नमेंट की चूँगी कोट्लल्लो लाभम अंडी ओक चिन्ना एलईडी बल्ब तो कूडा मीरु अनुकोवच्चु चिन्ना एलईडी लाइट तो वाळ्ळकि कोट्लल्लो लाभम एला उंटुंदी एला अनी చూడండి మీకు వివరంగా చెప్తాను. ఆ చిన్న ఎల్ఈడి లైట్ ఒకటి ఎలుగుతా ఆఫ్ అవుతా ఉంటుంది కదా మన మీటర్లో, కానీ చెక్ చేసుకోండి ఆ మీటర్లో లైట్ వల్ల మనకు లాభం ఉంది నష్టం ఉంది మీకు రెండు వివరంగా చెప్తాను. దీంట్లో రెండు టిప్స్ చెప్తాను. ఆ చిన్న ఎల్ఈడి లైట్తో గవర్నమెంట్కి ఎంత లాభమో చెప్తాను మీకు వివరంగా. ఫస్ట్ చూడండి మనకు మీటర్లు ఈ విధంగా లేవు. మనకు పాత మీటర్లో కొంచెం రీడింగ్ తిరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మీటర్లో చూడండి కాబట్టి మీకు పిక్చర్ చూపిస్తాను. ఈ విధమైన మీటర్లకి మనం కరెంట్ బిల్ చాలా తక్కువ కాలుతుంది. ఎందుకంటే ఎటువంటి లైట్ ఉండదు, ఎటువంటి మనకు కరెంట్ ఓవర్ ఛార్జ్ కూడా కాల్చదు, కరెక్ట్గా పనిచేస్తుంది. అందువల్ల ఇది గవర్నమెంట్కి దానివల్ల లాభం లేదని ఏం చేశారంటే డిజిటల్ మీటర్ ఈ విధంగా మనకు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఈ విధంగా పెద్ద మీటర్లు ఈ విధంగా బిగిస్తుంటారు. వీటిల్లో మనకు చూడండి పెద్ద మీటర్లో ఒక రేట్ ఉంటుంది, చిన్న మీటర్లో ఒక రేట్ ఉంటుంది. అదిగాక ఈ ఎల్ఈడి లైట్లు ఉండడం వల్ల మనకి ఇంకా ఎక్కువ రేటు వచ్చే విధంగా వాళ్ళు తయారు చేసుకున్నారు. ఈ విధంగా ఆ చిన్న ఎల్ఈడి లైట్ని ఎందుకు వాళ్ళు బిగిస్తారంటే చూడండి ఆ ఒక్క లైట్ వల్ల వాళ్ళకి కరెంట్ బిల్ నార్మల్గా అయితే మీ మీటర్కి ఒక లైట్ వెలగడం వల్ల మీకు ఒక వారం అంతా వాడినా కూడా మీకు ఒక పావుల కరెంట్ బిల్ వచ్చిందనుకోండి. అలాగే 4 వారాలు వాడినా కూడా మనకు 1 రూపాయి కరెంట్ బిల్ కాలింది. ఆ విధంగా మీకు నెలంతా మీకు కరెంట్ బిల్ కాలినా కూడా ఒక చిన్న ఎల్ఈడి లైట్తో 1 రూపాయి కరెంట్ బిల్ కాలితే ఆ విధంగా ఎన్ని ఇళ్లలో ఎన్ని మీటర్లకి ఎన్ని చిన్న ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి, ఆ విధంగా ఎన్ని కోట్ల ఇళ్లలో ఎన్ని మీటర్లు బిగించున్నారు, ఎన్ని కోట్లు వాళ్ళకి వస్తున్నది ఒక చిన్న ఎల్ఈడి లైట్తో కూడా గవర్నమెంట్ ఈ విధంగా లాభం పొందుతుంది. ఓకే, ఈ విధంగా వాళ్ళకి లాభం ఉంటుందని ఎల్ఈడి లైట్ బిగిస్తారు. ఇది ఫస్ట్ టిప్స్. ఈ విధంగా వాళ్ళు గవర్నమెంట్ కూడా లాభం పొందుతుంది ఎల్ఈడి లైట్ వల్ల చిన్నది. ఇంకోటి ఏంటంటే రెండో టిప్స్లో చూడండి, రెండో టిప్స్లో మనకు ఎల్ఈడి లైట్ వల్ల మనకు కొంచెం ఉపయోగం కూడా ఉందండి. ఆ ఎల్ఈడి లైట్ వల్ల ఉపయోగం ఏంటంటే ఆ లైట్ బ్లింక్ అవుతుంది కదా, ఆ బ్లింక్ అవడంలో మనం కనుక్కోవచ్చు ఏ విధంగా మనకు లాభం ఉందని నేను చెప్తాను డీటెయిల్గా. గురించండి మీ ఇంట్లో కరెంటు బిల్ ఎక్కువ వస్తుందా, వస్తుంటే ఎలా తెలుసుకోవాలి, ఆ తర్వాత మనం ఎలా తగ్గించాలి కరెంటు బిల్లు. ఇంకా మీకు కరెంటు బిల్లు దేనివల్ల మీ ఇంట్లో వస్తువులు వాడుతుంటారు కదా, ఒక ఫ్యాన్ కానీ, ఒక మోటార్ కానీ, ఒక గీజర్ కానీ, వాషింగ్ మిషన్, రైస్ కుక్కరు, మీరు ప్రతి ఒక్కటి వాడుతుంటారు కదా, ఎలా తెలుసుకోవాలి కరెంట్ బిల్ ఏది ఎక్కువ కలుస్తుందో మీకు ఈజీగా చిట్కా ఒకటి చెప్తాను. ప్రస్తుతాన్ని మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు లైట్ ఒకటి, ఇక్కడ ఎర్ర లైట్ ఒకటి బ్లింక్ అవుతూ ఉంటుంది. అది మనకు కొంచెం టైం పడుతుంది మామూలుగా వెలుగుతుంటే, అంటే అట్లా లేట్గా వెలిగితే ఇక్కడ చూడండి వెలిగింది కదా, ఇలాగ లేట్గా వెలిగితే మనకు కరెంట్ బిల్ తక్కువ కాలుతుంది అన్నట్టు. ఇది టక్క టక్క అని భిన్న భిన్న వెలిగింది అనుకోండి ఎక్కువ కాలుతున్నట్టు, ఆ విధంగా మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు మీకు సపోజ్ నేను చూపిస్తాను చూడండి, ఒక ఫ్యాన్ వేస్తాను, ఫ్యాన్ వేస్తే మనకు ఏ విధంగా లైట్ వెలుగుతుందో తెలుస్తుంది మీకు. ఎర్ర లైట్ వెలుగుతుంది కదా, ఆ ఎర్ర లైట్ మనకు ఎంతసేపటిలో వెలుగుతుందో చూడండి. ఫ్యాన్ వేసిన తర్వాత ఫ్యాన్ వేసినారు చూడండి, మనకు అంతంత గ్యాప్ ఉండదు, మనకు చూసారా భిన్న వెలిగింది కదా. ఈ విధంగా మనకు లైట్ మనకు బ్లింకింగ్ అవడంలో మనం తెలుసుకోవచ్చు కరెంట్ బిల్ ఎక్కువ కాలుతుందని. కాకపోతే ఏంటంటే ఫ్యాన్ కూడా తక్కువే కాలుస్తుంది. మీకు ఎక్కువ మీకు తెలియాలంటే దీంట్లో మనకు మోటార్ వల్ల తెలుస్తుంది. ఓకే, మోటార్ వేసాం చూడండి. ఇప్పుడు ఇది లైటింగ్ బ్లింకింగ్ అవడంగా ఎక్కువ అవుతుంది. ఈ విధంగా మనకు ఎక్క సెకండ్స్లోనే మనకు లైటింగ్ బ్లింక్ అవుతుంది. ఈ విధంగా మీకు కరెంట్ ఎక్కువ మీ ఇంట్లో కాలుస్తుందంటే ఈ విధంగా తెలుసుకోవచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే పర్టికులర్గా ఏ వస్తువు ఎక్కువ కాలుస్తుందో తెలుసుకోవాలంటే మీరు మీ ఇంట్లో అన్నీ ఆఫ్ చేసేయండి, ఒక్కొక్క వస్తువు వేసుకొని వచ్చి లైట్ చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా లైట్ ఎక్కువ బ్లింక్ అవుతుందో తక్కువ బ్లింక్ అవుతుందో చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఏ వస్తువు ఎక్కువ కాలుస్తుందో దాన్ని మీరు తగ్గించి, అంటే మనం మోటార్ కానివ్వండి కొంచెం తక్కువ వాడండి, రైస్ కుక్కర్ ఇలాంటి తక్కువ వాడండి, ఎందుకంటే అవే మనకు ఎక్కువ కరెంట్ కాల్చేది, హీటర్ కానీ గీజర్ కానీ ఇలాంటి వస్తువులు. ఓకేనా, మీదైనా మీరు నార్మల్గా వాడినా కూడా ఏం పర్లేదు. కరెంటు బిల్లు ఎక్కువ కాల్చే వస్తువులను మీరు వాడకం కొంచెం తగ్గించండి మీరు, అప్పుడు మీకు కరెంటు బిల్లు మీకు 200 లేదంటే 300 బిల్లు మీకు మాత్రమే వస్తుంది, ఎక్కువ రాదండి 100%. ఇది డెఫినెట్గా పనిచేసే ట్రిక్. ఇది ఈ విధంగా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా బెల్ బటన్ కొట్టండి.